బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. చెప్పు, ఉండాలేడా నాకు బాయ్ ఫ్రెండ్? లేడు. లేడు పక్క పక్క. ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేయవా? నేను ఇయ్యాను ఫోన్స్. ఫోన్ లేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? నీ లాక్ కూడా ఓపెన్ చేయను. నీ లాక్ కూడా ఓపెన్ చేయను. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒకసారి ఓపెన్ చేయను. నార్మల్ నేను ఫోన్ ఓపెన్ చేయను కదా. ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమవుతారా? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినా? లవర్ లేడు. నేను ఏం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు? బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకబ్బా? అవే క్వశ్చన్. అరే చాలా మందికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పి చెప్పినావు. నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడే ఒప్పునాక మళ్ళా నువ్వు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్స్ ఏ కదా. సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే. ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ సదరుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేయద్దు నా వీడియోస్. స్వైప్ చేసినా మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి తెలుసు, అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు అస్సలు. నాకు లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళు అయితే నేను బొచ్చడి చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా. చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్క. ఏం ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా. 100 దగ్గర కూడా ఉంటానో ఉండను. లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా ప్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నది అనుకుంటున్నా. ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఎందుకంత భయపడుతుంది? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకున్నావు కదా? ప్రామిస్. ప్రామిస్ నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే? వాస్తవం ఉంది కదా. సరే బ్రో, మేము లవ్ చేస్తుండవచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకటి ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా, అర్థం చేసుకో. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషిమాది. ఓకేనా? ఆమెకు ఎప్పుడు నాకు క్లారిటీ పక్క తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్క పక్క అంటూ. ఇప్పుడు నేను రియల్ కాల్ చేస్తున్నా వ్యక్తి, నువ్వు మదక్ అనుకుంటున్నావు. పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పో. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతున్నానంటే అర్థం చేసుకో. ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్, ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు. చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్. న్యూసెన్స్ నా చోలో చెప్పు. పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు. సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వియర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసిన జనాలందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తూ ఉంటే, చూస్తాం కదా, ఇప్పుతో కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు ఆ లోపాలు ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు ఎందుకు అట్లా? అన్ని ఏం చూపించలేదు. ఏమి చూపించావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్, 1% అనుకుంటా. కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్, దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. అని నువ్వు అనుకుంటున్నావు? బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన అంతకి మించి ఏం తేడలేదు. నా తర్వాత ఇంకొకళ్ళు వైరల్ అవుతారు. తెలుసా జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమె నెగిటివ్ చేసినారు, హీరో హీరోయిన్స్ హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది, నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. ఇది ప్రతివ్రత వీడియోలు
మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసరం అన్నది. ఫేమైన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తది, నెగిటివే వస్తది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా, ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం? ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఓకే, ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం ఏమైనా చేస్తావు అని చెప్పి? నేనేం చేయలేదు, లిమిట్స్ క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. సో నిజంగా నువ్వు చెప్పాలి, భవిష్యత్తు ఉండలేడా నీకు? లేదు నిజంగా. ఆ ఈమెకు ఉన్నాడు, ఆ ఈమెకు ఉన్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమె కుప్ప ఏం పేరు తెలియదు నాకు. చూసినావా, ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూయర్స్, ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన, సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇంకో పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తాను. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నా? నువ్వుతో చెప్పు. అస్సలు లేదు నాకు, అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పు కూడా లేదు. ఇవి మాట్లాడే మాటలు నీకు ఎప్పుడన్నా అనిపించినా గలీజ్ గా? ఆమె నాతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, వీడియోస్ లో అట్లా మాట్లాడినా, వీడియోస్ లో అట్లా మాట్లాడింది. కొంచెం అది కొంచెం అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకా ట్రోలింగ్ అది, ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ నేను చెయ్యకో నేను చెప్పలేను కదా, నేను ఆమె ఇంట్లో మనిషిని కాదు కదా. మొన్న చెప్పాను, లేదు ఇట్లా నెగిటివ్ వెళ్ళడం కన్నా పాజిటివ్ వెళ్ళడం బెస్ట్, తీసేసాయని చెప్పి చెప్పాను. అన్ని తీసేసింది, అన్ని ఇంతకు ముందు ఉండే వీడియోస్ తీసేసింది, ఇప్పుడైతే మొత్తానికి స్టాప్ చేసేసింది ఆమె ట్రోలింగ్స్ కూడా మొత్తం. ఇప్పుడు అన్ని స్టాప్ చేసేసింది. సరే, మీ ఫ్రెండే చెప్తుంది పక్కన కూర్చొని. అంటే నేనే నీకు అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ నేనే ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది. ఒక ఆడపిల్ల చెప్తే నీకు అర్థమవుతాయని చెప్పి కూడా ఆమె వర్షన్ నువ్వు విన్నావు. నిజంగా ఇప్పటికన్నా చెప్పు, సరే అయిపోయింది, నువ్వు ఆ వీడియోస్ బంద్ చేసినావు, ఓకే ఫైన్. అది సో నువ్వు చేసిన వీడియోలు నీకన్నా మంచిగా అనిపించినాయి వాస్తవంగా? ట్రోలింగ్ యాక్టింగ్ దట్స్ ఇట్, ట్రోల్ చేసినా ఫేమస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నా ఒక్కను ఫేమస్ అయ్యి ఇక్కడ వచ్చినా నేను నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే రైట్ నౌ నార్మల్ గా తిన కొలాబరేషన్ ఇస్తున్నా నేను, లాక్స్ లో వెళ్ళిపోతుంది. ఇఫ్ షీ పోస్టెడ్ అ రీల్ అదేం పోదు బికాస్ ఆఫ్ ఫేమ్. ఆ ఫేమ్ ఎట్లొచ్చిందని చెప్పి అడుగుతున్నాను నీకు నేను. ఆల్రెడీ బతలిప్పి చేసిన వీడియోకు 1 మిలియన్ వస్తే కూడా అది కూడా ఫేమస్ అయ్యేదో హీరోయిన్ అయిపోయిన ఫీల్ అయిపోతున్నాను నీకు. అది ఆల్రెడీ నేను చెప్పిన, ఫేమ్ వస్తే నెగటివ్ వే లోనే ఫేమ్ వస్తుంది. ఫస్ట్ క్లారిటీగా అర్థం కాలేదు నేను అడిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో నువ్వు చేసే వీడియో నిన్ను యూస్ కూడా ఫాలో కొట్టలే అబ్బా, నేను ఏమైనా చేయని. రీచ్ వచ్చింది కదా, ఎట్లా వచ్చింది? నా మాటలకు వచ్చింది ట్రోలింగ్. ట్రోలింగ్ అప్పుడు వచ్చింది నాకు, రీల్ ప్రమోషన్స్ అప్పుడు రాలేదు. నేను ఎప్పుడైతే క్రికెట్ లోకి వచ్చినా నా ఫాలోవర్స్ అందరూ ఆగిపోయినారు, నా ఫాలోయింగ్ ఏం రాలేదు అప్పుడు. ఆబ్వియస్ గా నేను చేసింది కరెక్టే, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిన, దట్స్ ఇట్. ఓకే, సో అలాంటి మాటలు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్తున్నా నేను, అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్దామని చెప్పి నేను అడిగినా. నేను ఆ నీ వీడియోస్ చూస్తూ ఉంటే ఫ్యామిలీ చూడాలన్నా, ఒక ఆడపిల్ల చూడాలన్నా, ఆ చిన్నపిల్లలు చూడాలన్నా, అసలు ఏందిరా ఈ ఆడపిల్లల బతుకులు అన్నట్టు చేస్తున్నావు నువ్వు బయట ఈ సమాజానికి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి దాళ్ళ వల్లనే సర్వనాశనం అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. నాలాగా లాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్స్టాలో. నేను ఒక చిన్న ఆంట్ ఆల్రెడీ చెప్పినా నీకు, నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అబ్బా, జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే దాని వల్ల నాకు ఫేమ్ వచ్చింది. తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు నాకు, నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ నేను చెప్తున్నా, అంటే నీకేం తెలియదు కదా, నువ్వు సిటీలో ఉంటాను చెప్పినావు కదా. సో నీకేం తెలియదు జనాల వర్షన్ ఏమన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్రోల్ చేసి ఫేమస్ కావాలి అది కూడా ట్రోల్. నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా
పక్కన ఉన్నారా లేదా అని చెప్పుకుని చూడాల్సిన సిచ్యువేషన్ నేను రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో చెప్తున్నాడే. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకు అని చెప్తాను, సమాజం గురించి మాట్లాడతాను ఒక్కదాని. సమాజం కి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా అబ్బా? నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా? నాకు ఎంత మంది ఫాలోవర్స్? నా ఫాలోవర్స్ అట్లా లేరు. లేరు నా ఫాలోవర్స్ అట్లా. ఉన్న వాళ్ళని అసలు ఇట్లాంటి వాళ్ళని ఫాలోనే అవ్వరు కదా. నేను ఫాలో అయింది మంచి నీట్ గా ప్రొఫెషనల్ గా. 1 మంత్ బ్యాక్ నేను వీడియోస్ తీసేసిన. అన్ఫాలో అవ్వాలి కదా అందరు, అవ్వాలి కదా. ఏం అయినో అంత అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకుంటే లాభం ఏంది, తీసేస్తే లాభం ఏంది? సరే అన్ఫాలో అయితే అవ్వాలి కదా. నిజంగా నిజంగా చెప్తున్నా, అది వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమ్మాయిని నేను. అంటే ఎట్లా? ఇట్లా ఏదో ఫేమ్ కోసం అన్ని చూపించుకొని వీడియోలు చేసి ఫేమ్ అయిన తర్వాత అన్ఫాలో చేసి. ఇంత మంది ఉన్నారు ఇన్స్టాలో, ఇంతమంది ఇంతమంది లాక్స్ లాక్స్ ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్. అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇన్స్టాలో. నేను అట్లా కాదు. వాళ్ళు మీ ఇంటర్వ్యూకి రారు, నేను వచ్చిన అంతే. ఎందుకు రారు ఇంటర్వ్యూకి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రారు అంతే. ఓకే,